కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈరోజు నేను నిన్ను నిన్నుగా ప్రేమించుటకు అనే కథను చదవబోతున్నాను కథ పేరు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు కొత్త పెళ్లి కూతురైన నమ్రత భర్త దిలీప్ వెంట నడుస్తూ అత్తవారింట కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేసింది అసలే అపురూప సౌందర్యవతి కావటంతో ఎర్రంచు తెల్లచీర ఎర్ర బ్లౌజు కళ్యాణ తిలకం బుగ్గన చుక్కతో దగదగా మెరిసిపోతూ దివిరించి భూమికి దిగివచ్చిన దేవకన్యలా ఉంది పచ్చటి ఛాయ తీర్చిదిద్దినట్టుండే కనుముక్కు తీరు సన్నగా నాజూకుగా పూల తీగలా ఉండే ఒళ్ళు ఆ అందం ఒకసారి చూసిన వాళ్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది మరీ అలాగే నోరెళ్ళ పెట్టుకుని చూసినా బాగుండదని ఏదో వంకతో చూపు తిప్పుకున్నా మళ్లీ వెంటనే ఆమె మీద దృష్టి సారించకుండా ఉండలేకపోతున్నారు చాలామంది అందము గ్లామరు కూడపలుక్కొని కట్టి ఆమె శరీరంలో కలిసిమెలిసి ఉంటున్నట్టుగా అందానికి తగ్గ గ్లామర్తో అందరికీ కనువిందు చేస్తోంది నమ్రత ఎంత అందం ఉన్నా ఎంత ఆకర్షణ ఉన్నా చక్కటి సంస్కారం లేకుంటే ఏం లాభం అని పెదవి విరిచే వాళ్లకు నేను ఉన్నా అంటూ సంస్కారం మంచి మర్యాద వినయం విధేయతల రూపంలో ఆమెలో వ్యక్తమవుతోంది చూపుల్లో మాటల్లో శరీర భాషలో నుంచి అవి తొంగి చూస్తూ సూపరుల మనసు మీద పన్నీటి జల్లును చిలకరిస్తోంది అన్నీ ఒకచోట ఒక వ్యక్తిలో ఆ బ్రహ్మదేవుడు ఏర్చి కూర్చి పొందుపరిచాడంటే వినేవాళ్ళెవరూ నమ్మరు కానీ నమ్రతను చూశాక మాత్రం నిజమే సుమా అని బుగ్గలు నొక్కుంటారు ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు జరగటం లేదు అందులో ఇది ఒక అద్భుతం దేవకన్యలు గంధర్వ అప్సరస కన్యలు ఒకప్పుడు భూమి మీద సంచరించారని కావ్యాలలో పురాణాలలో చదువుకొని నిజమని మనం నమ్మలేదు అలాగే నమ్రత కూడా ఏ శాపవశాత్తో లేక ఏ కార్యనిర్వహణకో ఈ భూమి మీద మానవ కన్యగా పుట్టిందని ఇప్పుడు దిలీపుని పెళ్లి చేసుకుని అతనికి భార్య అయిందని ఎందుకనుకోకూడదు తన అందం గురించి నమ్రత ఎలా ఫీల్ అవుతుందో ఏమనుకుంటుందో తెలియదు కానీ ఆమెను చూసిన వాళ్ళు మాత్రం అందం ఆమెకు వరం అనుకుంటారు పెళ్లి మండపంలో పీటల మీద బంగారు రంగు పట్టుచీరలో ఒళ్లంతా బంగారు నగలతో అందాల నమ్రత అద్భుతంగా మెరిసిపోతుంటే ఎంత బాగుంది పెళ్లి అని ఆశ్చర్యపోయారు అమ్మలక్కలు మా ఆవిడ ఉంది ఎందుకు ఎంతైనా దిలీప్ అదృష్టవంతుడు మంచి ఛాన్స్ కొట్టేశాడు అనుకున్నారు పెళ్ళైన యువకులు ఈ దిలీప్ గాడికి ఇంత అందమైన పెళ్ళం వచ్చింది వాడి లక్ చూస్తుంటే జలసీతో నా వళ్ళంతా మండిపోతోంది నాకు ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏది ఏమైనా పెళ్లి చూపుల్లో అందమైన అమ్మాయి కనిపిస్తేనే ఓకే చెప్పాలి అనుకున్నారు పెళ్లి కాని బ్రహ్మచారులు ఎవడి గోల వాడిది ఎవడి మనసు వాడిది అన్నట్టుగా ఆరాటం ఆపుకోలేని మధ్యవయస్సు మగవాళ్ళు ఒకరిద్దరు ఆ అందాన్ని ఒక్కసారి కంట చూసినా చాలు ఆ అందాన్ని ఒక్కసారి ముట్టుకుంటే చాలు జన్మ ధన్యమైపోతుంది అన్నట్టుగా గిఫ్ట్ ఇచ్చి అభినందనలు చెప్పే వంకతో దగ్గరగా వెళ్ళి నమ్రతను స్పర్శించే ప్రయత్నం చేశారు ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా చిరునవ్వుతో రెండు చేతులు జోడించి అందరికీ నమస్కారం చేసింది నమ్రత నాలోని అందాలు నా స్పర్శ సుఖం అన్నీ నా భర్తకే స్వంతం అన్న సంకేతాన్ని పెళ్ళికూతురు అందిస్తున్నట్టుగా ఊహించుకొని ముఖాలు ముడుచుకున్నారు చాలామంది మగరాయిళ్ళు నిజంగానే పెళ్లి వేదిక మీద పెళ్లి కొడుకు దిలీప్తో పెళ్లితంతు సందర్భంలో బ్రాహ్మడు చెయ్యి చెయ్యి కలిపి పాణిగ్రహణం చేయించినప్పుడు నడుముకు బంధం కట్టించినప్పుడు తన చిటికిన వేలు పట్టుకోమని పురమాయించినప్పుడు అందిన తొలి స్పర్శ నమ్రత తనువులోని అణువణువును పులకింపచేసింది దిలీప్ పొడుగ్గా బలిష్టంగా ఉంటాడు చక్కటి మీసకట్టు మగసిరి ఉట్టిపడే మొహం పొడగాటి ముక్కు పదునైన చూపులు అతని స్వంతం అవే చూపుల నాడు పదే పదే ఆకర్షించి నమ్రతకు తెగ నచ్చేశాయి కాకుంటే దిలీప్ ఒంటి రంగు కాస్త నలుపు అదే చూసిన వాళ్లకు నమ్రతకు దిలీప్ సరిజోడి కాదు అని అనిపించేలా చేస్తున్నది కాకి ముక్కుకు దొండపండు అని పెళ్లిలో ఎవరో ఆకతాయి పెద్దగానే అనటం నవదంపతుల ఇద్దరి చెవులల్లో పడింది అతడు ఎవరో కానీ చాచి ఒక్క లెంపకాయ కొట్టాలన్నంత కోపం వచ్చింది నమ్రతకు ఆ మాటతో భర్త ముఖం చిన్నబోటం చూసి ఆ కోపం మరింత పెరిగిపోయింది పెళ్లిలో పెద్దలకు దండం పెట్టాలని వెళ్ళినప్పుడు అంతే పనీ పాట లేని అమ్మలక్కలు నీ పెళ్ళం చాలా అందంగా ఉందిరా చిరిమి దీపం పెట్టుకోవచ్చు అనో సరస్వతమ్మ నీ కోడలు బంగారం అనో అనటం మొదలుపెట్టారు అందం అంటే వీళ్ళ దృష్టిలో ఎర్రగా బుర్రగా ఉండటమే కాబోలు అని మనసులో రుసరుసలాడింది నమ్రత తన వైపు వాళ్ళు సైతం దిలీపును మెచ్చుకోకుండా తన అందాన్నే మెచ్చుకోవటం వెంకట్రామయ్య గారు తొందరపడ్డారు అంత అందమైన పిల్లకు బ్రహ్మాండమైన సంబంధం దొరికేది అని తన తండ్రిని ఉద్దేశించి అంటూ దిలీపుని కించపరచటం బొత్తిగా నచ్చలేదు నమ్రతకు పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు వెనక చేరి ఆట పట్టించిన అతని స్నేహితులు సైతం అంత అందం ఏం చేసుకుంటావురా కొరుక్కుని తింటావా అని దిలీప్ చెవిలో అనటం చాటుగా ఆ దేవుడు ఇలా కురుస్తాడో అర్థం కాదు దిలీప్ లాంటి ఓ మోస్తరు గాడికి కాకుండా నాలాంటి హ్యాండ్సమ్ ఫెలోకి ఈ అమ్మాయిని పెళ్ళాంగా రాసిపెట్టి ఉంటే బాగుండేది కర్మ ఈ అందం మొదట నా కంట పడకుండా వాడి కంట పడింది అని తలపట్టుకోవటం నమ్రత చెవిన పడకుండా కంటికి కనిపించకుండా తప్పించుకొని పోలేదు ఇదెక్కడి లోకం ఎవరి బతుకు వాళ్ళని బతుకనివ్వకుండా వ్యక్తిగత విషయాల్లోకి సైతం చొచ్చుకొచ్చి వ్యాఖ్యానాలు విమర్శలు చేస్తుంటారు అని విసుక్కుంది దిలీప్ మానసిక పరిస్థితి దాదాపు అలాగే ఉంది అందమైన నమ్రత భార్యగా దొరికిందన్న ఆనందాన్ని కొత్త ఉత్సాహాన్ని ఆరాటాన్ని ఇంకా పూర్తిగా ఆనందించి ఏకాంతంలో ఆ అనుభూతిని సుఖాన్ని అందుకోకముందే అతని ఆవేశపు మంట మీద నొప్పించే మాటలతో చన్నీళ్లు చల్లుతున్నారు అందరూ ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆమెతో తనను పోల్చి తగినవాడు కాదు అంటూ పెదవి విరుస్తున్నారు ఎంత వద్దనుకున్నా దిలీప్కు అదే బాధగా అవమానంగా ఉంది ఆమె పక్కన నిల్చోవాలంటే ఏదో భయం బెరుకు ఆత్మన్యూనత అడ్డొచ్చి మనసును కృంగదీస్తున్నాయి కళ్ళు చెదిరేంత అందమున్న భార్య దొరికిందని సంతోషించినంతసేపు పట్టలేదు ఇన్ని చిక్కులు చీకాకులు ఇబ్బందులు ఉంటాయని ముందు ఏమాత్రం ఊహించినా ఈ నమ్రతను గాక నా గంతకు తగ్గ బొంతను మరో సీదా అమ్మాయిని చూసి చేసుకునేవాణ్ణి అనుకున్నాడు దిలీప్ అప్పుడే తనకు భర్త అయి తన చిటికిన వేలు పట్టుకొని నీకు జీవితాంతం తోడుగా నీడగా ఉంటానని ప్రమాణం చేసిన వాడు తాళికట్టిన కొద్దిసేపటికే దూరం పాటించటం తన పట్ల ఎలాంటి ఆసక్తి లేనివాడిగా ప్రవర్తించటం చూసి విషయం కొంత ఊహించింది నమ్రత ఈయనలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టి తనకు తానుగా తనను తన సొంతం చేసుకునే ఉపాయం ఏమిటా అని ఆలోచించటం మొదలుపెట్టింది కాంప్లెక్స్లు ఒకసారి మనసులో ప్రవేశిస్తే అవి ఒక పట్టాన వదలవు లైఫ్ని డిస్టర్బ్ చేస్తాయి ఎలా ఆదిలోనే ఈ హంసపాదేమిటి అని పడింది నమ్రత పాల గ్లాసుతో పాలరాతి శిల్పంలా తలవంచుకునే గదిలోకి వస్తున్న నమ్రతను చూసి అత్తపత్తిలా ముడుచుకుపోయాడు మానసికంగా దిలీప్ ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టుంది నమ్రత అంత అందం దూరం నుంచి చూసి ఆనందించటానికే కానీ అనుభవించటానికి కాదని అతనికి అనిపించటం మొదలుపెట్టింది అంత అందాన్ని లావణ్యాన్ని స్వంతం చేసుకునే అర్హత నాకుందా అసలు నమ్రతకు ఈ పెళ్లి ఇష్టమేనా పెద్దవాళ్ళు బలవంతాన్ని చేశారా ఆమె మనస్ఫూర్తిగానే శోభనం గదిలోకి అడుగు పెట్టిందా లేకపోతే తప్పనిసరి సంసారం చేయటానికి వచ్చిందా ఆలోచనలతో బుర్ర బద్దలైపోతోంది దిలీప్కి తనను చూడగానే ఆరాటంతో వచ్చి భర్త తనకు సమీపంగా నిల్చుంటాడని భుజం మీద చెయ్యేసి తొలి పురుష స్పర్శను అందిస్తాడని అక్కున చేర్చుకొని తమకంతో చుట్టేస్తాడని ఆశించిన నమ్రతకు ఆశాభంగమే అయింది భర్తలోని ఆ బెరుకును పోగొట్టాలంటే తనే చొరవ చేయాలని అనుకుని ఏమండి అంటూ మార్ధవంగా పిలిచింది అన్నాడు దిలీప్ నేను మీకు నచ్చలేదా అయ్యో అయ్యో అదేంటి అలా అంటావు అది నేను నిన్నుడకలసిన ప్రశ్న అన్నాడు దిలీప్ కంగారు పడుతూ అవునా అయితే నా సమాధానం వినండి మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను ఏమనుకున్నానో తెలుసా మొగుడంటే ఇలా ఉండాలి అనుకున్నాను నిజంగా నిజం అమ్మ తోడు నేను ఫీల్ అవుతానని అలా మాట్లాడుతున్నావు కదూ అస్సలు కాదు అయినా ఫీల్ అవటానికి మీకేం తక్కువని అందంలో నీకన్నా తక్కువేగా మన పెళ్ళి రోజు మండపంలో అందరూ నీకు నేను తగినవాణ్ణి కాదని అన్నారు ఎవరా అన్నది అందానికి అర్థం తెలియని వాళ్ళు ఏదో అంటే మనకేంటి మిమ్మల్ని చూసినప్పుడు నా మనసు మీ సామీప్యాన్ని మీ స్పర్శను మీతో ఏకాంతాన్ని ఊహించుకొని పులకించిపోయింది అది చాలదు మీరంటే నాకెంత ఇష్టమో తెలియచెప్పటానికి నిజంగా అంటూ వచ్చి నమ్రతకు దగ్గరగా నిల్చొని ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నావు మీద చెయ్యి వెయ్యాలంటే అదోలా ఉంది అన్నాడు ఆ అందాన్ని ఆరాధిస్తున్నవాడిలా అంత చెప్పినా అతను మళ్ళీ అలాగే మాట్లాడుతుండటంతో నమ్రత సహనం నశించిపోయింది విసుగొచ్చేసింది అప్పటిదాకా ఒంట్లోని అణు అణువులో చేరి అల్లరి పెట్టిన భావాలు చిలిపి ఊహలు ఒక్కసారిగా నీరసించి జావగారిపోయి శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది దాంతో మనసు వాటిదారే పట్టింది అంతటి నిరాశలో నుంచి కూడా ఆమె కంఠం పదునుగా దూసుకొచ్చింది ప్లీజ్ అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి నా అందాన్ని కాక నాలు స్త్రీత్వాన్ని చూడండి షోకేస్లోని బొమ్మగా కాక ఓ ఆడదానిగా మీ ఆలిగా చూడండి పాతికేళ్లుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ బయట లేసినప్పటి నుంచి నా యవ్వనాన్ని కాపాడుకుంటూ ముడుపు కట్టి ఉంచింది నా కాబోయే భర్త కోసం అంటే మీకోసం కేవలం మీకోసం అని గుర్తించి మీ ధర్మపత్నిని గౌరవించండి అంది నమ్రత పంటి బిగువున బాధను అణిచిపెడుతూ భార్య మాటలు అర్థమయ్యి కానట్టుగా ఉన్నాయి దిలీప్కు అందాన్ని పొగుడుతుంటే ఆనందించాల్సింది పోయి అంతగా ఎందుకు బాధపడుతున్నదో తన నుంచి ఏం ఆశిస్తున్నదో అర్థం కాలేదు కొంచెంసేపు ఆలోచించాక ఏదో అర్థమైనట్టయి నమ్రత భుజం చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకున్నాడు ఆమె నదుటిని బుగ్గలను ముద్దు పెట్టుకొని గువ్వల తన గుండెల్లో పొదువుకొని మంచం వైపు నడిపించాడు తనంత తానుగా కాక తన మాటల వల్ల భర్త ప్రేరేపించబడటంతో నమ్రత మనసులో ఏదో అసంతృప్తి వెలితి ఏదో యాంత్రికత పొడసూపి మనసు బాధతో మూలిగింది ఎందుకలా ఉన్నావు అని అడిగాడు భార్యను దిలీప్ ఏం లేదు అని ముభావంగా సమాధానం ఇచ్చింది నమ్రత లేదు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు నేను నీకు తగినవాడిని కాదని అనిపిస్తోందా నువ్వు చాలా బ్యూటిఫుల్ కదా పదే పదే ఆ మాట అనద్దు దానికి సమాధానం ఆ రోజు తొలి రాత్రే చెప్పాను పెళ్లి కాకముందు ఎవరినైనా ప్రేమించావా అతన్ని పెళ్లి చేసుకున్నందుకు ప్లీజ్ అలా మాట్లాడి నా సహనాన్ని పరీక్షించకండి మరి ఏంటి నీ బాధ నా అందమే నా బాధ అదేంటి అదేంటో చెప్పినా మీకు అర్థం కాదులేండి అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది నాకు అర్థం కాదని నువ్వు అనుకుంటే చెప్పటం మానే నిన్ను నేను బలవంత పెట్టను అంటూ వెళ్ళబోతున్న భర్త చేతిని చటుక్కున పట్టుకొని నాకు మీరు తప్ప ఎవరున్నారు నేను ఏది చెప్పుకున్నా నా కష్టం సుఖం అన్నీ మీతోనే కదా అర్థం చేసుకుంటానంటే చెప్తాను అంది నమ్రత దీనంగా భార్య నా పరిస్థితిలో చూసి ఏమైంది నీకు అన్నాడు జాలిగా ఇప్పుడు కొత్తగా అయిందేమీ లేదు నాకు ఊహ తెలిసినప్పటినుంచి నేను ఎవరల్లో అడుగుపెట్టినప్పటినుంచి ఏం జరుగుతూ వచ్చిందో ఇప్పుడు అదే జరుగుతోంది కనీసం పెళ్ళైన తర్వాత అయినా నా జీవితం నేను కళలు కంటున్నట్టుగా సాగిపోతుందని అనుకున్నాను కానీ ఇక్కడ నా అందమే నాకు శాపమవుతుందని అనుకోలేదు కళ్ళలో నుంచి రెండు కన్నీటి బిందువులు ముత్యాల్లా రాలి దిలీప్ చేతి మీద పడటంతో ఈసారి అతని మనసు పూర్తిగా కరిగిపోయింది భార్య బాధ అతనికి ఆశ్చర్యాన్ని అయోమయాన్ని కలిగించింది చటుక్కున భార్యను తన ఒళ్ళోకి లాక్కొని ఆమె తలని మురుతూ నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పు అన్నాడు నన్ను నన్నుగా ప్రేమించమని అంది నమ్రత సాహిత్య భాష నాకు అర్థం కాదు అది సాహిత్య భాష కాదు మనసు భాష విడమరిచి చెప్పు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను నా చిన్నతనంలోకి వెళ్ళాలి ఓపిగ్గా వింటాను పర్వాలేదు చెప్పు భర్త అందించిన ఆ అనుకోని ఆప్యాయతకు మనసు కాస్తంత సేద తీరినట్టు కాగా గతంలోకి వెళ్ళిపోయింది నమ్రత కౌమార దశ నుంచి కన్నెపిల్లగా ఆ ఎదిగి ఎదగని వయసులో క్లాసులో రెండో బెంచీలో కూర్చొని మాస్టర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటోంది నమ్రత పాఠం చెప్తూ చెప్తూ ఆయన మధ్య మధ్యలో తన ముఖం మీదికి చూపులు మళ్లించి అదోలా చూడటం ఎందుకో అర్థం కాలేదు ఆమెకు క్లాస్లో ఇంతమంది ఉండగా మాస్టర్ తన వంకే ఎందుకు చూస్తున్నారు అనుకునేది అందరి పిల్లలకంటే బాగా చదువుతానని చెప్పింది శ్రద్ధగా వింటానని క్లాస్లో ఫస్ట్ వస్తానని మెచ్చుకోవటమాది అంటే అలానూ లేదు ఆ విషయాన్ని అందరు టీచర్లు మాస్టర్లతో పాటు ఈ మాస్టారు అందరి ముందే తనను మెచ్చుకుంటూ ఉంటాడు మరి ఆ చూపులు ఎందుకలా యవ్వనల్లోని మెడిసిపాటు వయసు కోర్కెలు చిలిపి ఊహల గురించి ఇంకా ఏమీ తెలియని నమ్రతకు అంతా అయోమయంగా కనిపించింది బెల్లైపోయి అందరూ బయటికి వెళ్తుంటే నమ్రత అని పిలిచి పక్కకు వచ్చి దగ్గరగా నిల్చోమని భుజం మీద చెయ్యేసి బుగ్గల పిండి గుడ్ గర్ల్ అని మాస్టర్ అంటుంటే ఆ రోజు ఆయనలో ఒక కొత్త మనిషి కనిపించాడు నమ్రతకు కానీ ఆ మనిషి గురించి మాత్రం అర్థం కాలేదు పరికిణీలు వేసుకునే వయసులో రోడ్ మీద నడుస్తుంటే కళ్ళు తన మీదే ఉండటం కొంతమంది కావాలని దగ్గరికి పిలిచి ఏదో వంకతో ముట్టుకోవటం చూసి చిరా కనిపించింది నమ్రతకు నన్ను చూడటం తప్ప వీళ్ళకు మరో పని లేదా అనుకుంది నమ్రత వయసులో చిన్నదైనా ఆమె ఆలోచనలు అభిరుచులు పెద్దవి అస్తమానం పుస్తకాలు ముందేసుకుని చదవటం అంటే తనకు ఇష్టం అంతవరకు తెలియని కొత్త విషయం ఏదైనా తెలిస్తే వెర్రీ ఆనందం స్కూల్లో డిబెట్లో పాల్గొనటం అన్నా ఆటల్లో పాటల్లో ముందుండటం అన్నా సైన్స్ ఎగ్జిబిషన్ లాంటివి కండక్ట్ చేయటం అన్నా ఉత్సాహం అంతేకాదు స్నేహితురాళ్లతో కలిసి సరదాగా కబుర్లు చెప్పటం సినిమాలకు షికార్లకు వెళ్ళటం అంటే సరదా కానీ వాళ్ళు నమ్రతను తమతో కలుపుకోవటానికి వాళ్ళు కాదు తనంటే ఎప్పుడూ వాళ్లకు అకారణ కోపం ఎందుకో తనను చూడగానే వాళ్ల కళ్ళల్లో ఈర్ష్య మాటల్లో అసహనం ఎందుకు తొంగి చూస్తాయో అర్థం కాదు నమ్రతకు ఒక్కోసారి కావాలని వాళ్ళు తనని ఏడిపించటం గేలి చేయటం అవమానించటం కూడా జరుగుతుంటుంది నమ్రతకు తాను పెద్ద అందగత్తెనని టెక్కు పరీక్షల్లో మనకన్నా దానికి ఎక్కువ మార్కులు వచ్చేది అది రాసిన సమాధానాలకు కాదు దాని అందానికి ఒక్క మగపిల్లలనే ఏంటి మాస్టర్లు కూడా అదంటే పడిచొస్తుంటారు వంటి కామెంట్సు తను వినాలని గట్టిగా అనేవాళ్ళు బస్సు కోసం బస్టాండ్లో నిల్చుంటే డ్రైవర్ ఆపకుండా వెళ్తున్నప్పుడు మన నమ్రతను ముందు నిల్చోబెడితే సరి డ్రైవర్ టక్కున బస్సు ఆపుతాడు అనేవాళ్ళు నిజంగా రోజు అలాగే జరిగేది కొత్త డ్రైవర్లు ఎంత వేగంగా ఎంత జనంతో వెళ్తున్నా నమ్రత కనిపించగానే సడన్ బ్రేక్ వేసి బండి ఆపేవాళ్ళు ఆ రూట్లో తిరిగే పాత డ్రైవర్లు అయితే ఆ స్టాప్లో తప్పకుండా బస్సు ఆపి నమ్రత కోసం తల అటూ ఇటూ తిప్పి చూసేవాళ్ళు కండక్టర్ టికెట్ టికెట్ అంటూ వచ్చి నమ్రత దగ్గరగా ఆనుకుంటున్నట్టు నిల్చునేవాడు పోకిరి చూపులు చూస్తూ పాస్ అని చెప్పగానే టికెట్ పేరుతో ఆమె చేతిలో చెయ్యి పెట్టే భాగ్యాన్ని కోల్పోయినందుకు చింతిస్తూ దానికి బదులు ఇది అన్నట్టు భుజం రాసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఎప్పుడో అవన్నీ గమనించారేమో స్నేహితులు అందుకే అలా మాట్లాడుతున్నారు వయసులో ఉన్న పిల్ల బస్సు ఎక్కితేనే పోకిరిగాళ్లతో నానాపాట్లు పడాలి నమ్రత లాంటి స్టన్నింగ్ బ్యూటీ బస్సు ఎక్కితే బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అన్నట్టు తండ్రి వయసు తాత వయసు ఉన్న ముదురుగాళ్లు సైతం ఇకిలించటం సకిలించటం చేస్తారు సందు చూసి నడుం మీదో భుజం మీదో చెయ్యేసి ఆ తర్వాత సారీ చెప్తారు అలాంటి అనుభవాలు వయసు వచ్చాక నమ్రత కొల్లలు చూసింది దాంతో తన అందం మీద తనకే చిరాకు కోపం కలగటం మొదలుపెట్టాయి నా అందం చూసి తప్ప నన్ను నన్నుగా ఎవ్వరూ గుర్తించరు నా తెలివితేటలని వ్యక్తిత్వాన్ని ప్రతిభను మెచ్చుకుంటూనో విమర్శిస్తూనో ఎవ్వరూ మాట్లాడరు ఏదో ఒక కోర్కెతో పోకిరీ చేష్టతో తప్ప స్నేహంగా ఇష్టంగా మనసు విప్పి తనతో మాట్లాడేవాళ్ళు ఒక్కరూ లేరు అని బాధపడేది నమ్రత నా అందం మీద నాకు లేని ఆసక్తి ఇష్టం వీళ్ళందరికీ ఎందుకు దాని మూలంగానే నేను జీవితంలో ఆశించినంతగా ముందుకు పోలేకపోతున్నాను కొత్త విషయాలు నేర్చుకోలేకపోతున్నాను దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత అందం ఇచ్చావు అని నిరాశతో తలపట్టుకునేది నమ్రత నమ్రతకు బొమ్మలేయటం అంటే ఇష్టం భగవంతుడు ఓ వరంగా తనకిచ్చిన ఆ కళను సాధన చేయటం కోసం చాలా సమయాన్ని వినియోగిస్తూ ఉంటుంది ప్రకృతి దృశ్యాలు ముసలి బిచ్చగాడు ఓ స్త్రీ మాతృప్రేమ ప్రకృతి బీభచ్చాలు దేశాల మధ్య యుద్ధాలు ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన చిత్రాలు నమ్రత చేతివేళ్ల నుంచి వెలువడి అందమైన ఆలోచనాత్మకమైన కరుణరసభరితమైన చిత్రాలుగా రూపుదిద్దుకునేవి వాటిని ఆ కళలో ఆరితేరిన నిపుణులకు చూపించి సూచనలు సలహాలు తీసుకోవాలని పట్టుకెళ్తే వాళ్లు సైతం వాటిని చూడకుండా తన వంక ఆశగా చూడటం బాగున్నాయి అని ద్వంద్వార్థంతో మాట్లాడటం తీవ్ర నిరాశకు గురి చేసేవి నమ్రతను ఓ ప్రసిద్ధ చిత్రకారుడైతే డైరెక్ట్గా మాకు మంచి మోడల్గా పనికొచ్చే మీరు చిత్రకారుని అయితే ఎలా ఓ గంట నా ముందు మోడల్గా నిలబడండి వివిధ భంగిమలలో మీ బొమ్మలు వేసి మీ అందాన్ని అద్భుతంగా ఈ ప్రపంచానికి ఆవిష్కరిస్తాను మీ పెయింటింగ్సు కొన్ని కోట్లు ధర పలుకుతాయి అన్నాడు ఆ మాటలతో అతనికి గుడ్ బై చెప్పి వచ్చేసింది నమ్రత తన పనికి అడుగడుగున ఆటంకాలు తన ఏకాగ్రతకు ప్రతి నిమిషం అవరోధాలు తన ఎదుగుదలకు ఆదిలోనే హంసపాదులు నన్ను నన్నుగా బ్రతకని ఏరాయి మనుషులు ఈ సమాజం ఒక లక్ష్య సాధన కోసం కృషి చేయటానికి పూనుకోవటం ఆలస్యం ఐ లవ్ యూ అంటూ ఎవడో లవ్ లెటర్ రాస్తాడు మై స్వీట్ హార్ట్ ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ మరెవడో మెసేజ్ ఇస్తాడు కంప్యూటర్లో తన మెయిల్ బాక్స్ అంతా ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఇచ్చిన మెయిల్స్తో ట్రాష్ బాక్స్లా తయారైంది ఈ వ్యవహారం అంతా రోజుకో తలనొప్పి తెచ్చిపెడుతోంది నమ్రతకు దాంతో నా జీవితం నా అధీనంలో ఉండకుండా ఎవరి అధీనంలోకి వెళ్ళిపోవటం ఏంటి నా ప్రమేయం లేకుండా నన్ను ప్రేమించటానికి నా అనుమతి లేకుండా నా జీవితంలోకి తొంగి చూడటానికి ఎవరికో హక్కు ఎందుకుంటుంది నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు గడిపే స్వేచ్ఛ స్వతంత్రం కూడా నాకు లేవా అంటూ అనుక్షణం అస్థిమితానికి గురవుతోంది నమ్రత చదువు ఎలాగో ఒకలా పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ అదే గోల తన బయోడేటా చూడకుండా బాడీ వంక చూస్తూ యువర్ సెలెక్టెడ్ అంటాడు ఓ బడుద్దాయి సొంగల్ కారుస్తూ అష్ట కష్టాలు పడి చివరికి ఎలాగో తన అర్హతలకు తగిన ఉద్యోగాన్ని సిన్సియర్గా సంపాదించుకోగలిగింది కానీ ఏం లాభం బాస్ చేసే సెక్సువల్ హరాష్మెంటు కొలీగ్స్ వేసే చిల్లర వేషాలు ఆడ కొలీగ్స్ సూటిపోటీ మాటలు భరించలేక అక్కడ రిజైన్ చేసి వచ్చేసింది తను చదువుకున్న చదువు తన తెలివితేటలు తన శక్తి సామర్థ్యాలు ఎవరికీ ఉపయోగపడకుండా తనలోనే మిగిలిపోయి వ్యర్థమైపోతున్నందుకు నమ్రత బాధపడని క్షణం లేదు ఇదిలా ఉండగా అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందంటూ అమ్మా నాన్నలు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడితే అది అలాగే ఆమె మనసును బాధపెట్టింది చూపులకు వచ్చిన యువకులు ఏం చదువుకున్నారు మీ అంబిషన్స్ ఏంటి మీ హాబీస్ ఏంటి మీ అభిరుచులేంటి అని అడగకుండా స్కిన్ కలరు బాడీ షేప్ మాత్రమే చూసి గుడ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని లొట్టలేసి అక్కడికక్కడే ఓకే చెప్పేశారు అంత అందాన్ని తాముగాక ఇంకెవరన్నా ఎగరేసుకుపోతారేమో అన్నట్టు ఇంటి చుట్టూ తిరిగారు తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా వాళ్లకు చాలా చాలనుకునే అలాంటి సంస్కారహీనులకు తనే నో చెప్పింది నమ్రత వీళ్ళు కాముకులు భర్తలుగా పనికిరారు అనుకుంది కానీ దిలీప్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాత్రం మిగతా వాళ్ళందరికీ భిన్నంగా డిఫరెంట్గా కనిపించాడు హుందాగా కూర్చున్నాడు మర్యాదగా మాట్లాడాడు తన స్పెషలైజేషన్ గురించి చేస్తున్న కంప్యూటర్ కోర్సుల గురించి కెరీర్ ప్లాన్స్ గురించి అడిగాడు మీరు నాకు నచ్చారు మీకు నేను నచ్చితే మీ పెద్దవాళ్లకు ఓకే చెప్పండి నచ్చకపోతే ఇప్పుడే నాతోనే ఫ్రాంక్గా ఆ విషయం చెప్పచ్చు నేనేమీ అనుకోను మీ అభిప్రాయాన్ని గౌరవించి వెళ్ళిపోతాను అన్నాడు ఆ మాటలకు నమ్రతకు నవ్వొచ్చింది అతనిచ్చిన చనువుతో మీరు నాకు నచ్చారు అంది చిరుసిగ్గుతో నిజంగా దిలీప్ నమ్రతకు చాలా బాగా నచ్చాడు ఆ మాట తీరు ఆ హోందాతనం ఆ హ్యాండ్సమ్ పర్సనాలిటీ ముఖ్యంగా ఎదుటి వాళ్లకు వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇచ్చే పద్ధతి బాగా నచ్చాయి కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళు వీళ్ళు అనుకుంటున్న మాటలు విని దిలీప్ తన మనసులో న్యూనత భావాన్ని ఎందుకు డెవలప్ చేసుకుంటున్నాడో అదే అర్థం కాలేదు తనకు తగని వాడని అందరూ అంటూ ఉంటే బాధపడి ఉంటాడు నమ్రత అందుకే రోజు తన గతాన్ని మనోగతాన్ని భర్త ముందు పరిచింది ఎవరైనా ఎవరితోనైనా మనస్విప్పి విప్పి మాట్లాడితేనే వాళ్ళ గురించి అంచనా చక్కగా అమెరిపోతుంది లేకుంటే ఎన్నో తప్పుడు అంచనాలు అపోహలు మనస్పర్ధలు ఆవేశపూరిత ప్రతిస్పందనలు జీవితంలో చోటు చేసుకుంటాయి భార్య చెప్పిందంతా విన్నాక ఆమె గురించి తను ఎంత తప్పుగా ఆలోచించాడో ఆమెను సరిగా అర్థం చేసుకోకుండా ఎంత బాధ పెట్టాడో తలుచుకుంటే సిగ్గనిపించింది దిలీప్కు ఈ సమాజంలో అసాధారణ అందగత్తెలందరూ నమ్రతల స్కిన్ షోకి తప్ప స్కిల్ షోకి నోచుకొని విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటూ ఎంతటి మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నారో కదా అనిపించి జాలేసింది చూడగానే అందరినీ ముందుగా ఆకర్షించే అందం ఉంటే చాలు అని అనుకునే వాళ్లకు అంత అందం ఉన్నవాళ్ళు అనుభవించే బాధ ఊహకు కూడా అందనది అనుకోగానే భార్యను మనస్ఫూర్తిగా ప్రేమగా తన గుండెలకు హత్తుకొని నీకు నేనున్నా అన్న సంకేతం ఆమెకు అందేలా తన రెండు చేతులతో ఆమెకు రక్షణ కోచాన్ని చుట్టేస్తూ నమ్రత అని పిలిచాడు మార్ధవంగా మళ్ళీ తనే ఐఎమ్ సారీ నేను అందరిలాగే నీ పట్ల ఆలోచించి నిన్ను బాధ పెట్టాను అన్నాడు మనస్ఫూర్తిగా అందరిలా మీరు ఆలోచించి ఉంటే పెళ్లి చూపుల నాడే మీరు వద్దని నేను చెప్పేసి ఉండేదాన్ని మీరు అందరిలా కాదని నాకు ఆ రోజే అర్థమైంది కాకుంటే అందరి మాటల ప్రభావం మీ మనసు మీద పనిచేసి విచిత్రంగా న్యూనతకు గురయ్యారు ఎవరికైనా అది సహజమే కావచ్చు ఏది ఏమైనా వైవాహిక జీవితపు ప్రారంభ దశలోనే నా మనసును నేను కోరుకుంటున్న జీవితాన్ని నా ఆశలను ఆశయాలను మీతో షేర్ చేసుకోవటం అవసరం అనిపించింది అందుకే నా అనుభవాలను నా మనసును చెప్పాను అంది నమ్రత మంచి పనిచేశావు తెలివైన భార్యను అనిపించుకున్నావు లేకుంటే నీ లోపలి మనసు సంగతి మర్చిపోయి నీ బాహ్య సౌందర్యాన్ని చూస్తూ నేను రకరకాల కాంప్లెక్స్కు గురై నేను బాధపడి నేను బాధ పెట్టేవాడిని ఈ సమాజంలో తరతరాలుగా మనుషుల నోళ్లలో నానుతున్న పడికట్టు మాటలు కొన్ని ఉన్నాయి అందులో ఒకటి భార్య రూపవతి శత్రువు అన్నది నా విషయంలో అది నిజం కాదని నేనందుకు అతీతుణ్యని నా మనోబలంతో నిరూపించటానికి బదులు నేను ఆ బలహీనతలు లొంగిపోయి ఉండేవాణ్ణి అన్నాడు దిలీప్ నిజాయితీగా ఆ సంస్కారం నమ్రత మనసును కట్టిపడేసింది గువ్వల భర్త గుండెల్లో ఒదిగిపోతూ నేను కోరుకుంది మీలాంటి వ్యక్తినే దిలీప్ సింపుల్గా హూందాగా ఎలాంటి వికారాలకు లొంగకుండా తనేమిటో తానుగా ఉండే వ్యక్తిని నా అందం నాకు తెచ్చిన ఇబ్బందులు చికాకుల వల్ల ఎన్నాళ్ళుగానో నన్ను నేను కోల్పోతూ వస్తున్నాను నేనేమిటో నిరూపించుకునే అవకాశమే నాకెవ్వరూ ఇవ్వలేదు నా అందాన్నే తప్ప నన్ను నన్నుగా ఎవ్వరూ ఇష్టపడలేదు ప్రేమించలేదు అందుకే నా మనస్థితికి దగ్గరగా ఉన్న ఓ సినిమా పాటను ఎప్పుడూ హం చేస్తూ ఉండేదాన్ని అంది నమ్రత సిగ్గుపడుతూ ఏంటా పాట పాడు నాకు పాడటం రాదు జస్ట్ కూని రాగం అంతే అంది నమ్రత అదే తీయమంటున్నాను అన్నాడు దిలీప్ నవ్వుతూ దాంతో గొంతు సవరించుకొని నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అంటూ హం చేసి అంతలోనే సిగ్గుతో దోసిట్లో ముఖం దాచుకుంది నమ్రత మళ్ళీ అంతలోనే మామూలు స్థితికి వస్తూ నేను కోరుకున్న ఆ తోడే నాకు దొరికిందని అది మీరేనని నా మనసు చెబుతోంది దిలీప్ ఐఎం వెరీ హ్యాపీ నౌ అంది తమకంగా ఆ మాటలతో వివసుడై భార్యను చటుక్కున దగ్గరికి తీసుకుని నీ నమ్మకం వమ్ము కానివ్వన నమ్రత నువ్వు కోరుకున్న ఆ భాగ్యాన్ని నీకు దక్కిస్తూ ఆ స్వర్గంలో నిన్ను నిత్యం విహరించేలా చేస్తాను ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు ప్రేమగా దాంతో విరగ పూసిన పున్నాక చెట్టు చిరుగాలి తాకిడికే జలజల పూలను రాల్చినట్టు పులకించిపోయింది నమ్రతలోని అణువణువు ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు